మన పాడైపోతున్నాయి పళ్ళు అని మనం ఎప్పుడు గుర్తిస్తాం? చాలా వరకు కూడా కన్ఫ్యూషన్ ఈ ఒక్క పాయింట్ లోనే ఉంటది. బేసిక్ గా చాలా మంది తెలుసుకోలేని విషయం కూడా మనకి ఏవి హెల్దీగా ఉన్నాయి, ఎస్పెషల్లీ నోటికి సంబంధించి, పళ్ళకి సంబంధించి, చిగుళ్ళకి సంబంధించి హెల్దీగా ఉన్నాయా లేకపోతే అందులో ఏమైనా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినాయా అనే కన్ఫ్యూషన్ లో ప్రతి ఒక్కరు మాక్సిమం 10 మందిలో 9 మందికి కూడా ఈ కన్ఫ్యూషన్ ఉంటుంది. ఎందుకంటే నోటికి సంబంధించి, పళ్ళకి సంబంధించి, చిగుళ్ళకి సంబంధించి ఇన్ఫెక్షన్స్ డెవలప్ అయినా లోపల లోపలే పాకుతున్నా కూడా మీరు గుర్తించలేరు. ఎందుకంటే పెయిన్ అనే సింప్టమ్ లేకపోవడం వల్ల పేషెంట్లు ఇలాగ ఇగ్నోరెన్స్ అంటే వాళ్ళకి తెలియకుండానే చాలా వరకు నష్టానికి గురవ్వడం, చిన్న వయసులోనే పళ్ళు కదిలిపోవడం, చిన్న వయసులోనే పళ్ళు వాటంతట అవి రాలిపోవడం, చిన్న వయసులోనే నోట్లోంచి దుర్వాసనతో బాధపడడం, చిన్న వయసులోనే చిగుళ్ళ నిండా చీమ్ పట్టడం, చిగుళ్ళ నుంచి నక్తులు కారడం లాంటి సమస్యలతో ఇప్పటికీ చాలా మంది బాధపడుతున్నారు. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ 20లో 30లో ఎక్కువగా బాధపడ్డాన్ని మేము గమనిస్తున్నాం. ముఖ్యంగా చెప్పాలి అంటే 56 బ్రాంచ్లు ఉన్నాయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరులో 7 బ్రాంచ్లు ఉన్నాయి. మాకు అత్యధికంగా వచ్చే కేసులు కూడా చూస్తే చిన్న వయసులో పళ్ళు కదిలిపోతున్నాయి అనే కేసులు ఎక్కువగా వస్తున్నాయి. అందుకే ప్రత్యేకించి ప్రతి అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ఒకే విషయం చెప్పడం జరుగుతుంది. ఒకటి, నోటి ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత. అంటే నోట్లో ఇన్ఫెక్షన్స్ అనేవి కేవలం పళ్ళ వరకే పరిమితం కాదు, ఆ పన్ను పీకించుకోవడం ద్వారా ఆ ఇన్ఫెక్షన్ అనేది పూర్తిగా పోదు. నోట్లో తగిన చికిత్స చేయించుకుని ఆ ఇన్ఫెక్షన్ ని పూర్తిగా మీరు తీయించుకోవాలి. లేకపోతే అది నోట్లోంచి చిగుళ్ళ వరకు, ఆ చిగుళ్ళ నుంచి లోపల వరకు మీరు తీసుకుని లోపల జనరల్ హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. అందులో ఎలాంటి డౌట్ లేదు. సో నోరు అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. ఇతర శరీర భాగాలకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో నోట్లో ఉండే పళ్ళకి, చిగుళ్ళకి, అలాగే ఆరోగ్యంతో పాటు అందానికి కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉన్నది ఓరల్ క్యావిటీ అనేది. పళ్ళు వరుస కూడా చాలా నీట్ గా, అందంగా, అట్రాక్టివ్ గా ఉంటేనే మనిషి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఆధారపడి ఉంటుంది. సో పళ్ళని ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా కాపాడుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇంకొక మూడవ అపోహ ఏంటంటే డెంటల్ ట్రీట్మెంట్స్ అంటే చాలా ఖరీదైనవి, డెంటల్ ట్రీట్మెంట్స్ అంటే ఎక్కువ సిట్టింగ్స్ తీసుకుంటారు, డెంటల్ ట్రీట్మెంట్స్ అంటే బాగా నొప్పితో కూడుకున్నది. ఈ అపోహలు కూడా అందరిలోంచి తీసేయాలి. ఇప్పుడు ఆ పరిస్థితిని మనం పూర్తిగా అధిగమించేసాం. డెంటల్ ట్రీట్మెంట్స్ అసలు ఖర్చే కాదు, నార్మల్ నామినల్ ప్రతి మధ్య తరగతి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఈజీగా ఎఫోర్డ్ చేసి వాళ్ళ ఇన్ఫెక్షన్స్ ని తీసేసుకోవచ్చు. తర్వాత తక్కువ సిట్టింగ్స్ లో, 1 లేదా 2 సిట్టింగ్స్ లోనే పూర్తిగా అన్ని రకాల ట్రీట్మెంట్లు చేయడం ఇప్పుడు ఆధునిక దంత వైద్యంలో సాధ్యమవుతుంది. మూడవది అబ్సల్యూట్, చిన్న డిస్కంఫర్ట్ అంటే కేవలం ఒక చిన్న సూది గుచ్చినంత, చీమ కుట్టినంత చిన్న డిస్కంఫర్ట్ తోనే పూర్తిగా డెంటల్ చికిత్సలన్నీ పూర్తి చేయగలుగుతున్నాం. సో ఈ అపోహల నుంచి ఇప్పటికైనా బయటపడి నోటి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మంచిది. కాల్ ఉన్నారని పొద్దుల నుంచి బాజీ కాల్ చేస్తున్నారు. హలో, నమస్తే అండి, చెప్పండి. మా బాబు వయసు 3.5 సంవత్సరాలు అండి. ఓకే. ఆ అబ్బాయికి మొత్తం పుల్లన్ని పుచ్చిపోయినాయి సైడ్ లన్నీ. అది 2 సంవత్సరాలు కూడా కన్నాలు పట్టాయన్నమాట. ఓకే. టోన్స్ అంత చిన్న వయసులో ఏ విధంగా రావడం, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి. ఎస్, చిన్న వయసులో ఈ విధంగా వచ్చిందంటే కేవలం ఇప్పుడు పసిబిడ్డలు 3.5 సంవత్సరాల బిడ్డను తప్పు పట్టలేమండి. తప్పనిసరిగా ఇందులో పేరెంట్స్ యొక్క పాత్ర చాలా వరకు ఉంటది. పిల్లలు పళ్ళు వచ్చిన దగ్గర నుంచి పళ్ళు తోమాలి. అంటే సజెస్ట్ చేసేది పళ్ళు 6 నుంచి 8 నెలల వయసులోంచి వస్తాయి, అప్పటి నుంచే వేలకు తొరిగే బ్రష్ లాంటి అప్పటి నుంచే పళ్ళు తోమడం అనేది అలవాటు చేసుకోవాలి. రెండోది, పిల్లలు ఆహారం తీసుకుంటుంటే ఏం తీసుకుంటున్నారు, తీసుకున్న ఆహారం పళ్ళ మీద మిగిలిపోకుండా ఎప్పటికప్పుడు తల్లి గాని తండ్రి గాని బాధ్యత తీసుకుని నోరు కడిగించడం, రెండు పూట్ల ఇద్దరు పేరెంట్స్ ఎవరో ఒకరు ఇంట్రెస్ట్ తీసుకుని బ్రష్ చేయించడం లాంటివి చేస్తే ఇలాంటి సమస్యలు అనేవి రావు. కానీ మనకేంటంటే పిల్లలకు అనిపించగానే ఫస్ట్ మనం వాళ్ళకి ఇచ్చేది చాక్లెట్లు, బిస్కెట్లు, స్వీట్స్ ఇలా ఇస్తే పిల్లలు మచ్చిక అవుతారు, ఏడుపు వెంటనే మానేస్తారు అని ఇలాంటి అలవాట్లు చేస్తుంటాం కదా. దానివల్ల పిల్లల భవిష్యత్తులో పళ్ళు మీద, ఆరోగ్యంగా ఉండే పళ్ళు వరుస మీద, అందంగా ఉండే పళ్ళ మీద ప్రభావం చూపిస్తుంటది. ఎగ్జాంపుల్ మీరు చెప్పిన కేసే. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదండి, పళ్ళన్ని పాడైపోయి పుచ్చిపోయినా కూడా వాటిని నార్మల్ కి తీసుకుని రావచ్చు. పిల్లల్లో అత్యధికంగా కనిపించే సమస్య పుచ్చిపోయిన పళ్ళు, అంటే పళ్ళు నల్లగా మారడం, పళ్ళల్లో రంధ్రాలు పడడం, అక్కడంతా ఆహారం ఎరగడం, ఇన్ఫెక్షన్ రావడం, బాగా పెయిన్ రావడం, పిల్లలు లేచి ఏడవడం, సరిగా ఆహారం తీసుకోకపోవడం, ఇవన్నీ ఇలాంటి సింప్టమ్స్. మీరు చేయవలసిందల్లా పెద్దవాళ్ళకి చేసినట్టే పిల్లలకు కూడా సింపుల్ ఫిల్లింగ్స్ చేస్తారు ఆ ఇన్ఫెక్షన్ మొత్తం తీసేసి. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ తీస్తారో పెయిన్ తగ్గిపోద్ది, నార్మల్ గా తింటారు. ఎందుకు ఈ పాల పళ్ళు అంటే మరి పోతాయి కదా 6 సంవత్సరాలు, ఎందుకు ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఎలాగో పోయే పళ్ళకి ట్రీట్మెంట్ ఎందుకు అని అనుకుంటారు. అది చాలా తప్పు ఆలోచన.
ఆరు సంవత్సరాలకి పాల పడిపోవు, పాల పళ్ళు అనేవి 13 సంవత్సరాల నోట్లో ఉంటాయి. సో ఈ పిల్లల పాల పళ్ళని 13 సంవత్సరాలు మీరు కాపాడుకోవాలి. పైగా ఈ పాల పళ్ళల్లో ఉండే ఈ ఇన్ఫెక్షన్ అనేది కిందనే ఉండే శాశ్వత దంతాల వరకు పాకి ఆవి కూడా ఇన్ఫెక్ట్ చేయడం, బలం లేకుండా మొలవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే వచ్చే భవిష్యత్తులో వచ్చే ఆరోగ్యమైన పళ్ళు కూడా బలం లేకుండా వస్తాయి. సో వెంటనే చికిత్సలు చేయించాలి. రెండో విషయం మీరు గమనించాల్సింది హ్యాబిట్స్. పిల్లల్లో నోట్లో వేలేసుకోవడం, పాలసితతో పాలు తాగడం, నోటితో గాలి పీల్చుకోవడం, ఇలాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉంటే వెంటనే మీరు మాన్పించాలి. మీతో కాకపోతే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లి మాన్పించకపోతే బై డిఫాల్ట్ ఎత్తుపళ్ళు రావడం, దవడ ఎముకలు ఎత్తు రావడం, ఫేస్ సైజు షేప్ మార్పడం లాంటి ఎఫెక్ట్స్ కనిపెడుతూ ఉంటాయి. ఇబ్బంది ఏం లేదండి, మీకు మంచి స్పెషలిస్టులు ఉన్నారు పిల్లలకి ట్రీట్ చేయడానికి. పిల్లలకి ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి. ఎలాంటి డిస్కంఫర్ట్ లేకుండా పిల్లల్ని ఒప్పించి ట్రీట్మెంట్ చేసే అవకాశాలు, కౌన్సిలింగ్ చేసే వీడియోస్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కాన్ఫిడెంట్ గా పిల్లలకి తగిన టైంలో మీరు ట్రీట్మెంట్ చేయిస్తే భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండే దంతాలతో పాటు అందమైన చిరునవ్వును కూడా ఎలాంటి చికిత్సలు లేకుండా ఇచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సో మీకు మా హెల్ప్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మా హెల్ప్ తీసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ అండి, ఆస్ట్రేలియా నుంచి మైథిలి కాల్ చేస్తున్నారు. మైథిలి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. మైథిలి, నా సన్కి పళ్ళు మీద పళ్ళు వచ్చేసాయండి. అంటే బేబీ టూత్ ఊడకుండానే ఫ్రంట్ మళ్ళీ వచ్చేసాయి. ఓకే, సో ఇప్పుడు అది బాగా ఇన్ఆర్డర్ గా ఉండిపోయింది. ఫైన్ మైథిలి, మీరు ఎంత మీ ఏజ్? తండ్రి 9 అండి. 29 ఇయర్స్, నో ప్రాబ్లం మైథిలి. సారీ సారీ, 9 ఇయర్స్ వాళ్ళ బాబుకి. బాబుకి జరుగుతుంది ఇట్లా? ఓకే, పాలపళ్ళు ఊడిపోకుండానే పైన ఇంకో పన్ను వచ్చింది, అబ్నార్మల్ గా ఉంది, ఇర్రెగ్యులర్ గా ఉన్నాయి. 9 ఇయర్స్ అమ్మా. ఇప్పుడు 9 ఇయర్స్ ఏజ్ లోని ఇంకా మొత్తం పళ్ళు ఊడిపోయినాయా లేకపోతే పళ్ళు వస్తున్నాయా మనం కంప్లీట్ గా మనం డిసిషన్ తీసుకోలేము. ఎందుకంటే ఈ పాల్పళ్ళు ఊడిపోయి శాశ్వత దంతాలు రావడం అనేది 12 సంవత్సరాల వరకు జరుగుతుంది. కానీ బాబుకి ఇప్పుడు ఏ పళ్ళు ఊడిపోతున్నాయి, మీరు ఏ పళ్ళ గురించి కంప్లైంట్ చేస్తున్నారు అనేది కూడా క్లారిటీ లేదు. అయినా కూడా ఇప్పుడు 9 ఇయర్స్ అంటున్నారు కాబట్టి ప్రివెంటివ్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఇక్కడ ఇండియా వచ్చినప్పుడు కానీ క్లిప్స్ ట్రీట్మెంట్ తో మనం రెగ్యులర్ టీత్ తీసుకుని రావచ్చు. అది పెద్ద మేజర్ ప్రాబ్లం ఏం కాదు. అంటే కల్పన గారు, ఇప్పుడు పన్ను ఊడిపోతుంది, పన్ను గ్యాప్ ఉన్న తర్వాత పక్కన పైన వస్తుంది, ఆ వెనక పన్ను ఊడిపోకుండా పైన వస్తూ ఉంటుంది, గ్యాప్ వస్తుంటుంది కొంతమంది పిల్లలకి, అవి ఎలా ఎందువల్ల అంటారు? ఇప్పుడు ఒక్కొక్కసారి పాల పళ్ళన్ని ఊడిపోవాలి సరైన టైంలో. ఊడిపోకుండా పేరెంట్స్ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ పళ్ళు అక్కడే ఉండిపోతే శాశ్వత దంతాల సరైన ప్లేస్ లో రావడానికి ప్లేస్ లేక పైకి వచ్చేస్తుంటాయి. లేకపోతే కింద నుండి పాల దంతం సరైన టైంలో ఊడిపోకపోయినా ఎక్కువ టైం తీసుకున్నా కూడా రావాల్సిన పన్ను మటుకు ఆటోమేటిక్ గా దాని టైంలో అది వచ్చేస్తుంది. దాని ప్లేస్ ఇంకొకటి ఆక్యుపై ఉండడం వల్ల అది పైకి ఇరుక్కుపోయిన ఆడ్ పొజిషన్స్ లో పళ్ళు మొరచేయడం వల్ల ఈ ఇర్రెగ్యులర్ టీత్ అనేవి ఫామ్ అయిపోతాయి. అయితే ఆడ్ పొజిషన్ లో పళ్ళు ఉన్నా, అంటే పైన దవడల్లో ఇరుక్కుపోయినా లోపల ఎక్కడో ఇరుక్కుపోయినా కూడా క్లిప్పుల చికిత్సతోని వాటి కిందికి తీసుకొచ్చి పక్క పళ్ళ వరుసలోకి తీసుకొచ్చి అందమైన వరుసని పళ్ళు వరుసని ఈజీగా ఇవ్వచ్చు. దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది ఏం కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్ కాదు. నార్మల్ గా ఎత్తు పళ్ళకి, వంకర పళ్ళకి, పళ్ళ మధ్య సందులకి మన క్లిప్పుల చికిత్స ఎలా చేస్తామో ఈ పైన ఇరుక్కుపోయిన పళ్ళని కిందికి తీసుకొచ్చి వరుసలోకి పెట్టడం కూడా అంతే, అంతకుమించి ఏం కాంప్లికేషన్స్ ఉండవు. అమ్మ, ఇలా బయట దేశాల్లో ఉండే వాళ్ళకి www.pardarental.com అనే వెబ్సైట్ లో లైవ్ చాట్ అనే ఫెసిలిటీ ఉంది. మీ బాబు ఫొటోస్ తీసి అందులో పోస్ట్ చేసి మా డాక్టర్స్ తో నేరుగా మాట్లాడచ్చు. మీరు మీ ఫోటోగ్రాఫ్స్ చూస్తే కూడా ఇంకొంచెం బాగా సజెషన్ ఇవ్వగలం, ఇబ్బంది ఏం లేదు. మీరు ఒకసారి ఇండియా వచ్చినప్పుడు మమ్మల్ని కలిస్తే మేము ఈజీగా ట్రీట్మెంట్ చేసుకోవడం ఎలాగా, అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఇప్పుడు క్లిప్పులు చికిత్స చేసే వాళ్లలో రకరకాల క్లిప్పులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అంటే మెటల్ క్లిప్పుల వరకే పరిమితం అయ్యేవాళ్ళం ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఆధునిక దంత వైద్యంలో పంటి రంగులో ఉండే తెల్లటి క్లిప్పులు వేసి అసలు క్లిప్పులు ఉన్నాయా లేవా అన్నట్టు ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. పంటి పైభాగాన కాకుండా పంటి వెనక భాగాన, అంటే నాలుగు వైపున కూడా క్లిప్లు అతికించి ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. ఇంతకుముందు పన్ను పీకాల్సి వచ్చేది అది క్లిప్ ఇంప్లాంట్ చేయడానికి కొంతమందికి, ఇప్పుడు ఆ పన్ను పీకాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని సందర్భాల్లో ఉంటదండి, ఎత్తుపళ్ళు ఎక్కువగా ఉండి ప్లేస్ ఎక్కువగా లేకపోతే వాటి వెనక్కి పంపించే కండిషన్స్ లో కొన్ని కేసెస్ లో ఉంటది. అన్ని కేసెస్ అని చెప్పలేము, కేసు టు కేసు డిఫర్ అవుతుంది. ఇలా వేరే దేశాల్లో ఉండే వాళ్ళకి కూడా క్లిప్పులు చికిత్స చేసుకోవాలంటే వాళ్ళు ప్రతి నెలా చెకప్ కి రాలేరు కాబట్టి క్లియర్ అలైనర్స్ అనే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ కూడా చేయగలుగుతున్నాం. అంటే ట్రేస్ లాగా కొన్ని సెట్స్ ఆఫ్ ట్రేస్ తయారు చేసి వాళ్ళకిచ్చి పంపించేస్తాం. వాళ్ళు డైరెక్ట్ గా డాక్టర్ గారితో ఫోన్ లో కాంటాక్ట్ లో ఉండొచ్చు. డాక్టర్ గారు ఇచ్చిన సజెషన్స్ ప్రకారం ఆ ట్రేస్ ని మార్చుకుంటూ ఉంటే పళ్ళల్లో ఉండే లోపాలు, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, ఇలా పైన ఇరుక్కుపోయిన పళ్ళు, పళ్ళ మధ్య సందులు క్లోజ్ అయిపోయి నార్మల్ అరేంజ్మెంట్ వచ్చేస్తుంది. సో ఇది చేయగలం, ఇది చేయలేము అనే పరిస్థితులు పూర్తిగా దాటిపోయినాయి. ఎలాంటి పరిస్థితులన్నా సరిచేసి ఆరోగ్యమైన దంతాలతో పాటు అందమైన చిరునవ్వుని ఇవ్వడం ఈ రోజులో చాలా ఈజీ.
రైట్ కల్పన గారు, లైఫ్ లైన్ లో ఒక బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి టీవీ 9.